प्रभु सन्निधि की संतसमुतो दिव्य पिन्निधि की పరుగునరండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పిన్నిధికి పరుగునరండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పిన్నిధికి ఆహ్వానింతుము దేవుని కుమారుని ఆహ్వానింతుము దేవుని కుమారుని రండి 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 ప్రభుని సన్నిధికి దివ్య పిన్నిధికి ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదా జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలు సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలు పరుగునరండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పిన్నిధికి దివ్య పిన్నిధికి దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభాభినందనములు. ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క దేవుబలి పూజను ప్రత్యక్షంగా లైవ్లో వీక్షిస్తూ ఉన్నారో వారు మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా రావాలని ఈ యొక్క దేవుబలి పూజలో మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం, పూజ చేస్తూ ఉన్నాం. 22వ తారీఖు ఏప్రిల్ శనివారం సాయంత్రం 6 గంటలు పూజలు. గుంటూరు మేత్రాసనము సెయింట్ ఆగ్నేస్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు చెన్నారాజు జయంతి దంపతుల వార్షికోత్సవం సందర్భముగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిహెచ్ వన్సికాకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు సిహెచ్ సుచిత్ రాజ్యవర్ధన్కు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్తరసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. ఖమ్మం మేత్రాసనము కరుణగిరి విచారణ గురుపట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ మధురై అరుణ్ బెనడిక్ట్ ఓసీడీ ఫాదర్ గారికి మరియు
కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అదే విధముగా రెవరెండ్ సిస్టర్ ఫ్లారెన్స్ సబ్రీనా ఎఫ్ఎంఏ సిస్టర్ గారిని దీవించమని అరుణ్ దాస్ ఫిలోమీనా హ్యారీ బాబు తెరీసా గారల యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు వారి యొక్క తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అదేవిధముగా మధురై తంబీరాజు మరియు బెట్టెల్లా మధురై సుసైరాజు లలిత కార్మెల్ బ్లెస్సి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు భుజంగరాజు భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చంద్రకిషోర్ మదన్ కుమార్ పవన్ కుమార్ కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం వారి యొక్క తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు దాల రాజు యేసు మరియమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుడు దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు కలగాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు కమతం బాలస్వామి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని వారి యొక్క కుమారులు కమతం థామస్ విక్టర్ కమతం పద్మ టోనీ ఫ్రూటీ కమతం జోసఫ్ వినయ్ వారి యొక్క కుటుంబ సభ్యులు కమతం చంటి అనబడు స్టీఫెన్ విశాల్ కుటుంబ సభ్యులు తుమ్మల జ్యోతి ప్రకాష్ గారి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు దాల రాజు యేసు మరియమ్మ దంపతుల వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం కలగాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు ఈరెడ్ల ఆరోగ్యరెడ్డి అనసూయమ్మ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు మాధురి కుటుంబంలో ఉన్న సభ్యులకు వారి యొక్క తలంపులు నెరవేరాలని వారి యొక్క సమస్యలు కూడా తొలగిపోవాలని కోరుతూ దేవమాత పేరిట దీవబలి పూజను సమర్పిస్తున్నారు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క దివ్యవాణి ఛానల్ని వీక్షిస్తూ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ యొక్క శనివారం రోజున తల్లి మరియమ్మ గారి యొక్క అమితమైనటువంటి ప్రార్థనా సహవాసం తన యొక్క తోడ్పాటు ఆ తల్లి కానాపల్లె వివాహ విందులు ఏ విధంగా తోడ్పడి ఆ సమస్యను తీర్చిందో తన యొక్క కుమారుని ద్వారా మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాలలో ఏమైనా సమస్యలు ఒడిదుడుకులు ఇంకా ఏమైనా ఉన్నా సరే ఈ యొక్క శనివారం రోజున ఆ తల్లికి కేటాయించినటువంటి గొప్ప దినం ఈ రోజున ఆ తల్లి యొక్క మధ్యస్థం ద్వారా మరియ తల్లి యొక్క మధ్యస్థం ద్వారా మనమందరం కూడా దేవుని యొక్క దీవెనలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా పొందాలని ఈ యొక్క దీపుల పూజలో మనం భక్తియుతంగా పాల్గొంటూ తెలిసి తెలియక ఏమైనా చేసినటువంటి తప్పులను దేవుని సన్నిధిలో ఉంచుతూ ప్రభువా నేను పాపినయ్యా తెలిసి చేశాను తెలియక చేశాను అందుకే తండ్రి నా యొక్క పాపములను మన్నించి ఇదిగో ప్రభువా ఆ రోజు నువ్వు ఆ యొక్క బిడ్డలను తండ్రి సిలువ వేసేవారినే నీవు సిలువను క్షమించావు అంత గొప్ప దేవుడవు ఈ మమ్మందరిని కూడా తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క పాపములను తప్పులను ప్రభువా మన్నించమని నీ యొక్క మన్నింపు మాకు కావాలయ్యా మేము పాపులం తండ్రి నీ యొక్క మన్నింపుతో మేమందరం కూడా కడిగిన ముత్యం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా మమ్ములను మా హృదయాలను తయారు చేయమని నీ యొక్క పాప మన్నింపును కోరుకుంటూ ఉన్నాం తండ్రి ఆమెన్.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలయన తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశుద్ధ చేతను బహుపాపం చేతను ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమ్మ సకల దూతలను పుణ్యులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమీ ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ సర్వేశ్వరా నీ విశ్వాసులకు నీ కరుణ ద్వారా పాస్కా పరమ రహస్యములలో భాగస్థులకు భాగ్యమును దయచేసి చిత్తగించితేవి మా మీద నీ దయను చూపి నీ అనుగ్రహ సహాయమును మాకు అందించుము నీ చిత్త ప్రకారము జీవించువారు నిత్య జీవ మార్గములో తృప్తిల్లకుండా పయనించినట్లు మాపై నీ కరుణను కుమ్మరించుము నీతోను పవిత్రాత్మతోను కలిసి మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పట్టణము విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన 7 మందిని ఎన్నుకొనిరి. అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. కొంతకాలము గడిచిన పెదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేడి యూదులు హెబ్రీల మీద సనుగసాగిరి. అందుచే 12 అపొస్తులు శిష్యుల సంఘమంతటిని కూడబిలిచి దేవుని వాక్యును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యల యందు నిమగ్నమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని 7గురిని ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పజెప్పెదము. అప్పుడు మేము మా సమయము అంతయు ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, యూదుల మతావలంబకుడును అంతియోకియకు చెందినవాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తలు ఎదుట నిలవబెట్టగా అపోస్తలు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు అల్లెలూయా 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 అల్లెలూయా. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనలు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రి వాద్యములతో ప్రభువును నుతింపుడు.
దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. అందరు అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములని నా ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. అందరు హల్లెలూయా 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 హల్లెలూయా. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. నా వనాయికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యో. ఓ నా వనాయికి నాదుడేసు నాకు భయము ఎందుకయ్యా. నురుగు కట్టిన నీ అలలలో మునిగిపోవక ఏసి నడుపును. నురుగు కట్టిన నీటి అలలలో మునిగిపోవక ఏసి నడుపును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా ఎటుల సాగును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6:16-21. సంధ్య వేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవను ఎక్కి సరస్సు ఆవలి వైపున ఉన్న కఫర్నామునకు పయనమైరి. అంతలో చీకటి క్రమ్యను, కాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. పెనుగాలి వలన సరస్సునందు అలలు చెలరేగెను. వారు 3-4 మైళ్ళు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడుచుచు పడవను సమీపించుటను చూచి
భయభ్రాంతులైరి. కానీ యేసు వారితో, నేనే, భయపడకుడు అని చెప్పెను. వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొని కోరిరి. ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క మొదటి పట్టణములో పునీత పౌలుగారుల యొక్క బృందం, అపోస్తలులు ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పూనుకొని ముందుకు వెళ్ళారో, ఆత్మచేత, ఆత్మ ప్రేరణ చేత నడిపింపబడ్డారో ఈనాటి యొక్క మొదటి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. యాజకులు కూడా పెద్ద సంఖ్యలో క్రీస్తుని విశ్వసించిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, యేసు ప్రభువుని సిలువ వేయటానికి పన్నాగం పన్నినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు, ఈ యొక్క యాజకులు, ప్రధాన యాజకులు ఏమయ్యారంటే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, క్రీస్తును విశ్వసించి అమితముగా దేవుణ్ణి అనుసరించినటువంటి వారుగా తయారయ్యారు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప మార్పు. చూడండి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రభువుని సిలువను వేయటానికి పూను కనుకున్నట్టు వారు ప్రభువును చంపాలి అని అనుకొని పన్నాగం పన్నినటువంటి బృందం, ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉత్థానమైన తరువాత ప్రభు యొక్క దైవత్వాన్ని కనుగొని, తెలుసుకొని, విని వారు ప్రభువును అంగీకరించారు, ప్రభువును విశ్వసించారు. అందుకే పునీత పౌలు గారు అంటాడు, జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా. ఒకప్పుడు క్రైస్తవులను సౌలు రాచి రంపాన పెట్టినటువంటి ఈ యొక్క సౌలు దమస్కు పట్టణానికి వెళ్తూ ఉండగా ప్రభు యొక్క గొప్ప వెలుగును చూశాడు, ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు, మారు మనసు పొందాడు. తదుపరి క్రీస్తు కోసమే జీవించినా, క్రీస్తు కోసమే మరణించినా, క్రీస్తు కోసమే అని ఆత్మప్రేరేపణతో పునీత పౌలు గారు తన యొక్క జీవితాన్ని ప్రభు సేవకై అంకితం చేసినటువంటి పరిశుద్ధుడు. అందుకని ప్రియా సహోదరి సహోదరులారా, ఎంతో పెద్ద సంఖ్యలో ప్రభువును వారు అనుసరిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, మరియు ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు. ఈరోజు నీవు నేను ఇప్పటి వరకు మన యొక్క విశ్వాసం చిన్నగా ఉందా? ఇప్పటి వరకు నేను ప్రభుని నేను 100% నేను అంగీకరించలేదా, విశ్వసించలేదా? అయితే టేక్ యువర్ స్టెప్ నౌ, ఇప్పుడే పూనుకో. దేవునిలో నీవు పయనించడానికి 100% 100కి 100% పయనించడానికి, దేవునిలో విశ్వసించడానికి, దేవునిలో నడవటానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవిస్తాడు. అదేవిధంగా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరు, ఈరోజు క్రీస్తు ప్రభు నీటి మీద నడవటం మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు ఎంతోమంది నిప్పుల మీద నడుస్తూ ఉంటారు, ఆ పండగలకి ఈ పండగలకి చూస్తూ ఉంటాం నిప్పుల మీద, ఇంకా 2 కర్రలు కట్టి ఒక తాడు మీద నడుస్తూ ఉంటారు, సర్కస్లలో చూస్తూ ఉంటాం. దాన్ని ఏమంటాం, గాలి నడుస్తున్నాడు రా అంటాం. గాలిలో నడుస్తూ ఉన్నారు, నీటి మీద, ఇంకా నిప్పుల మీద నడుస్తూ ఉన్నారు, ఇంకా ఆకాశంలో నడుస్తూ ఉన్నారు అని ఎక్కడెక్కడ చెప్తూ ఉంటాం. కానీ ఇంతవరకు ఏ మనిషి కూడా నీటి మీద నడవటం అనేది మనం ఎక్కడా వినిలేదు, ఎక్కడా కనలేదు. కేవలం
యేసు ప్రభు మాత్రమే ఆ యొక్క నీటి మీద నడిచి తన యొక్క శిష్యులను చేరుకొని వారికి ఒక దరిచేరే భాగ్యాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా హల్లెలూయా. చూద్దాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 6:17 శిష్యులు కఫర్నామునకు పడవలో పయనమైరి అంతలో చీకటి క్రమ్యనం, చీకటి పడిందంట. ఎటు? వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా పడవలో అవతల ఒడ్డుకు వెళ్తూ ఉండగా కఫర్నామునకు వెళ్తూ ఉండగా చీకటి క్రమ్యనం. కానీ వాక్యం సెలవిస్తుంది, కానీ వారితో యేసు లేడు, యేసు వారి దగ్గర లేరు. వీరు యేసు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా ఇట్ వాస్ డార్క్, చీకటి క్రమ్మింది. చీకటి అంటే సైతానుకి శక్తులకు సంబంధించినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. చూడండి ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ యొక్క 12 శిష్యులతో పాస్కా విందు తిన్నప్పుడు ఒక శిష్యుడు ప్రభు యొద్ద ఆ యొక్క రొట్టెని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు, యూదా ఇస్కరియోత్. వాక్యం సెలవిస్తుందంటే ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను అందుకొని బయటకు వెళ్ళాడో అది రాత్రి వేళ. వాక్యం చదువుతా వినండి, యోహాను శుభవార్త 13:30 యూదా ఇస్కరియోతు రొట్టెను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళెను, అది రాత్రి వేళ. అది రాత్రి వేళ కాబట్టి అతనిలో సైతానుడు ప్రవేశించాడు. ఇప్పుడు కూడా ఈ యొక్క శిష్యులందరూ కూడా కఫర్నామ ప్రయాణం అవుతూ ఉన్నారు, పడవలో వెళ్తూ ఉన్నారు. అది రాత్రి వేళ, యేసు ప్రభు వారి మధ్యలో లేరు, వారితో లేరు. రాత్రివేళ కాబట్టి ఆ యొక్క పడవ అలలకు కంపించిపోయారు. ప్రభువా, మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని కాపాడు అని భయాందోళన తరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభు వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. చూద్దాం, వాక్యం చూద్దాం ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరా. క్రీస్తు యోహాను శుభవార్త 8:12 లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారంలో ప్రవేశింపక జీవపు వెలుగును పొందును. హల్లెలూయా హల్లెలూయా. శిష్యులు చీకట్లో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు, క్రీస్తు వారి మధ్య లేరు. అదేవిధంగా యూదా ఇస్కరియోతు ప్రభువుతో పాటు ఆ యొక్క రొట్టెను అందుకొని బయటకు వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి వేళ, సైతానుడు ప్రవేశించాడు అతనిలోకి. అందుకే ప్రభువు అంటున్నాడు, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారములో ప్రవేశింపక అంధకారంలో నడవక జీవపు వెలుగును పొందును. అందుకని ఒక భక్తికారుడు పాడుతూ ఉంటాడు ఈ యొక్క దేవుని యొక్క పాటని, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నా యందు వసించిన చీకటి ఉండదుగా, మీకు చీకటి ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అనేసి ప్రభువు అంటున్నాడు. యోహాను 8:12 ఈ లోకమునకు వెలుగును నేనే. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో, నీలో నాలో, మనందరిలో ఆ యొక్క వెలుగు అయినటువంటి క్రీస్తు మనతో ఉంటే, ఆ ఉత్థాన క్రీస్తు యొక్క వెలుగు పాస్కవతి ఏ విధంగా వెలుగుతూ ఉందో మన యొక్క జీవితాలను కూడా ఆ వెలుగుతో నింపుతాడు అని క్రీస్తు ప్రభు మనకు ప్రామాణికంగా సెలవిస్తున్నారు బైబిల్ గ్రంథ వాక్యంలో. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందువలన యేసు ప్రభు ఆ యొక్క నీటి మీద నడిచి వచ్చినటువంటి సన్నివేశం, నీటి మీద నడిచి వచ్చి వారిని రక్షించాడు. అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క పడవ అనే నా జీవితం తండ్రి, కష్టమనే ఆ యొక్క అలలలో కొట్టుకుని పోతూ ఉంది తయ్యా, కష్టమనే ఈ యొక్క బాధలనే ఈ యొక్క అలలలో తండ్రి కుట్టుమిట్లాడుతున్నాం, భార్య
భర్త, పిల్లల తండ్రి, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో ప్రభువ, ఎన్నో బాధలతో ఉండగా ప్రభువ, ఆ రోజు నీవు నీటి మీద నడచి వచ్చి ఆ యొక్క శిష్యులను ఏ విధంగా దరికి చేర్చావో, వారు చేరవలసినటువంటి గమ్యాన్ని నువ్వు చేర్చావో, నాకు కష్టబాధలలో ఉన్న కష్టాలలో బాధలలో ఉన్న నన్ను, నా కుటుంబాన్ని ప్రభువ, నా తల్లిదండ్రులను ప్రభువ ఒక దరికి చేర్చేయ, నీ యొక్క మోక్ష భాగ్యానికి ప్రభువ చేర్చుకో తండ్రి అంటూ మనందరం కూడా భక్తియుతంగా ప్రార్థించుకుందాం. ఎందుకంటే ప్రభువు మోషే ప్రవక్త ద్వారా సముద్రాన్ని రెండుగా చీల్చినటువంటి గొప్ప ప్రభు, సముద్రాన్ని చీల్చి అందులో బాట వేశాడు, ఎండిన నేలపై నడిచారు ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ. అంత గొప్ప దేవుడికి, సముద్రాన్ని విడగొట్టిన దేవుడికి ఈ యొక్క సముద్రం మీద నడటం అంతా ఈ చాలా కష్టమేమి కాదు, వెరీ ఈజీ. అందువలన అంత గొప్ప దేవుని యొక్క బిడ్డలుగా ఉండటం చాలా మనం అదృష్టవంతులం. ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు, ఆ వెలుగు మనంతో ఎప్పుడు ఉండాలని ఈ యొక్క దేవుల పూజలో ప్రార్థించుకుందాం. దేవుని దీవెనలు మనందరిపై ఉండాలని విశ్వాసంతో ఈ యొక్క దేవుల పూజలు ప్రార్థించుకుందాం. మీ యొక్క సమాధానం. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ యొక్క శనివారం రోజున తండ్రి, ఎవరెవరైతే ఈ యొక్క పవిత్ర సమయంలో తమ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క దివ్యవాణి టీవీలో తండ్రి ఈ యొక్క లైవ్ పూజనం, దీపబలి పూజనం వీక్షిస్తూ ఉన్నారు, వారందరి మీద నీ యొక్క పవిత్ర ఆత్మశక్తిని ప్రభువ కుమ్మరించండి. వారి యొక్క కుటుంబాలలో, జీవితాల తండ్రి, ఏమేమైతే బాధలు ఉన్నాయో వారన్నిటిని తొలగించి ప్రభు నీ యొక్క పవిత్ర శక్తితో నింపి బలవంతులు చేయమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువ మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పీఠాధిపతులను, గురువులందరిని, కన్యాస్త్రీలను ప్రభువ, మా యొక్క సహోదరి సహోదరులను, మా కుటుంబీకులను ప్రభువ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దీవించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఓ యేసయ్య, ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇంకా గొడవలతో, అనుమానాలతో ప్రభువ బ్రతుకుతూ ఉన్నారో, దిక్కు లేక తిరుగుతూ ఉన్నారో, ఆశ అనేది లేకుండా బ్రతుకుతూ ఉన్నారో, వారందరికీ ప్రభువ నీ యొక్క వెలుగును ప్రసాదించి మా కుటుంబాలలో, మా జీవితాలలో గొప్ప ఆశను, వెలుగును ప్రసాదించమని, మా అందరికీ మంచి స్వస్థతను ప్రసాదించమని ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా కొన్ని క్షణాలు మన యొక్క విన్నపాలను, సమస్యలను ఆ యొక్క దేవాతి దేవుని సమర్పించుకుందాం, దేవుని యొక్క దీవెనలను పొందుదాం. ఈ మనవులన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ నీడలు నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా, నీ నీడలు నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా, అపవాది త్రోవలు పొంచిన గాని, అడ్డు బండగా నిలచిన గాని, నా హృదయ నీకే అర్పించెదను, నా హృదయ నీకే అర్పించెదను, నీ ప్రేమను నేను ప్రకటించెదను, నీ ప్రేమను నేను ప్రకటించెదను. నా యేసయ్యా, నీ నీడలు నన్నింతకాలం భద్రపరచినావు.
నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునుటలా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభా ప్రయోజనము కొరకును నీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్రమునార్చుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. క్రీస్తు విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన క్రీస్తు మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. క్రీస్తు పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవజాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసన్న. ప్రభు నామమున వెంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హొసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీర రక్తములుగా మారునుగాక. క్రీస్తు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమనసు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాను మగుదము అన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్యప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడి ఇచ్చిన పరమోపదేశం అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగొచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపాలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపాలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. గొర్రెపిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడున కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును కలగజేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు
మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప అసాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీర రక్తములు గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి దైవ జనమ దైవమైన మన ప్రభుని విందుకై రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని విందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితోలో కొనగా పరుగున రారండి ప్రీతితోలో కొనగా పరుగున రారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రారండి వరములు పొందుటకై. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితేమి. ఇది నీ పట్ల మాకున్న ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమీన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర ప్రేమలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.
నిష్కళంక మాత నిర్మల మాత నిష్కళంక మాత నిర్మల మాత నము వీడని మాత నిర్మలగిరి మాత నము వీడని మాత నిర్మలగిరి మాత మా కొరకు ప్రార్థించే మాత ఓ మరియ మాత నిష్కళంక మాత నిర్మల మాత నిష్కళంక మాత నిర్మల మాత అనాథలకు ఆదరువు ఆరోగ్య మాతవు మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు అనాథలకు ఆదరువు ఆరోగ్య మాతవు మహిమలకు మహిమాన్విత మహిమగిరి మాతవు సమాధానమొసగి సమల దీవి మాతవు సమాధానమొసగి సమల దీవి మాతవు గోదారి మేరి మాత మామ్మవు గోదారి మేరి మాత మామ్మవు నిష్కళంక మాత నిర్మల మాత నిష్కళంక మాత నిర్మల మాత